కరోనా వైరస్ సోకలేదు కానీ ఎలక్షన్ కమిషన్ కి కరోనా వైరస్ లాంటి ఒక ఏదో ఒక వైరస్ సోకింది అనేది మనకు అర్థమవుతుంది. అది చంద్రబాబు వైరసా ఇంకే రకమైన వైరసా తెలియదు కానీ ఈ భాష ఆయన మాట్లాడిన విధానం తీసుకున్న నిర్ణయం బట్టి చూస్తుంటే ఎలక్షన్ కమిషన్ కి ఏదో ఒక అంతుపట్టిన వైరస్ సోకినట్టుంది. లేకపోతే 5 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంటే 6 వారాల పాటు వాయిదా వేయటం అనేది కేవలం ఏదో వైరస్ సంభవించి వైరస్ ఎలక్షన్ కమిషన్ లో ఒక వైరస్ సోకటం వల్ల ఇది జరుగుతుందనేది నా అభిప్రాయం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలనేది గతంలో రాష్ట్రపతి పరిపాలన ఉన్న సందర్భంలో కూడా జరిగినాయి. తెలుగుదేశానికి కూడా గతంలో ఉన్నప్పుడు చాలా ఏకగ్రీవాలు జరిగినాయి. మరి అప్పుడు దానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏం సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి నాలాంటోళ్ళం చాలా మంది చెప్తున్నాం. ఈయన చంద్రబాబు నాయుడు గారు సొంత మనిషి అండి. చంద్రబాబు నాయుడు గారికి దగ్గర బంధువు, సొంత మనిషి. ఆయన రిటైర్ అయ్యే కొద్ది తరుణంలో కుట్రపూరితంగా ఎలక్షన్ కమిషన్ గా వేసుకున్నారు కాబట్టి మేము కుర్రాలు వచ్చిందండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి చాలాసార్లు చెప్పాం. ఆయన మాత్రం లేదు లేదు ఐఏఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు కానీ చూడాలి తప్పితే చంద్రబాబు చుట్టమైనంత మాత్రాన ఇంకో రకంగా చూడకూడదని చెప్పని ఆయన మేము మా మాటలు బేఖాతలు చేశారు. మరి ఇవాళ కరోనా వైరస్ పేరు మీద ఎలక్షన్ కమిషన్ వైరస్ సంగతి చూసింది. నేను ఒకటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ కానీ నుంచున్న అభ్యర్థులు కానీ ప్రజలకు కానీ మేము అందరూ విజ్ఞప్తి చేశారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరిగినా ఎంతమంది తెరమిక నాటకాలు నడిపి 5 రోజుల్లో పూర్తవలసినటువంటి ఎలక్షన్ ని మరొక 6 వారాల పాటు కొనసాగించిన ఎంత దుర్మార్గాలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఏ దుర్మార్గం గాని ఏ కుట్రలు గాని ఏ కుయుక్తులు గాని ఏ వైరస్ గాని ఆపలేదనేది నిలువరించలేదనేది మీరు తెలుసుకోబోతున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎన్నో కుట్రలు కుతంత్రాలు టీవీ ఛానల్స్ లో పేపర్ల ద్వారా విషం చిమ్మారు యెల్లో మీడియా అంతా కూడా. అయినప్పటికీ కూడా ప్రజలు 175 స్థానాలకి 151 స్థానాలకి జగన్మోహన్ రెడ్డి గారికి